ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నాకు తెలిసి కొన్ని మూవీస్ థియేటర్స్కి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే వచ్చినా కూడా కొంచెం ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నాకెందుకో ఈ టైంలో ఈ సినిమా రావడం కరెక్టేనేమో అనిపిస్తోంది. అంటే అది వాళ్ళు తెలిసి తీసారా తెలియక తీసారా అనేది నాకు తెలియదు, బట్ ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలైతే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఆ సినిమా పేరేంటో కూడా చెప్పేయాలి కదా, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. త్రిగుణ్ గారు అలాగే దీప్షిక గారు హీరో హీరోయిన్లుగా మహిపాల్ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సో నేనైతే రీసెంట్గా ట్రైలర్ కూడా చూశానన్నమాట. నాకైతే ఈ టైంలో ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, ఒకసారి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే నేను ఎందుకు ఈ మాట చెప్పాను అనేది మీకు డెఫినెట్లీ అర్థమైపోతుంది. ఒకసారి అయితే ఇప్పుడు మనతో డైరెక్టర్ మహిపాల్ రెడ్డి గారు అలాగే హీరో త్రిగుణ్ గారు ఉన్నారు, ఇప్పుడు అయితే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీరు మా టైటిల్ కరెక్ట్గా పలికారు, ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. ఇంతమందిలో కరెక్ట్గా పలికినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మిమ్మల్ని ఫస్ట్గా అడగాల్సింది, నాకు తెలిసి మీకన్నా ఈయనే బాగా చెప్తారేమో అనుకుంటున్నా, సో ఆయన అడిగేద్దాం. లేదు, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. నార్మల్గా మనకి తెలుసు ఉద్వేగం అంటే అది ఒక ఎమోషన్, మనం ఎక్కువ హైపర్ అవుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక ఉద్వేగభరితం అవుతూ ఉంటారు అంటారు, ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటారు. సో నాకు తెలిసి ది ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అని అంటే ఇంకా కేసెస్ ఏమైనా ఉండబోతున్నాయంటారా? డెఫినెట్ అంటే పార్ట్లు పార్ట్లుగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటి వరకు అయితే. అండ్ ఇందాక త్రిగుణ్ గారు ఒక మాట అన్నారు మిమ్మల్ని, ఏంటి డైరెక్టర్ అవ్వాలనుకోలేదు, అన్ఫార్చునేట్లీ అవ్వాల్సి వచ్చింది. సో కాదు, నాకు తెలిసిన ఆయనకు తెలియదు. నేను ఎందుకని చెప్పాను అంటే, టాకింగ్ సో మచ్ అబౌట్ మిగతా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన రైటింగ్ స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నాం కదా సార్. ఒకరోజు మనం షూట్ చేసినప్పుడు మీరు మీ అసిస్టెంట్ ఉంటారు కదా, ఏంటి మ్యాటరు ఇట్లా రాస్తున్నారు ఏంటంటే, సార్ మనోడు రైటర్ అవ్వాలనుకున్నాడు సార్, రైటర్ రైటర్గా రాసేసి చాలా చోట్లకి ఆ స్టోరీస్ తీసుకెళ్ళి వాటిని ఎవరు తీసుకోక పట్టించుకోక. అండ్ మన ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే, రైటర్స్ డైరెక్టర్లు వాళ్ళే అంటారు, వాళ్ళు బయట స్టోరీని తీసుకొని వర్క్ చేసే డైరెక్టర్లు కూడా మన దగ్గర ఎవరు లేరు. సో కాబట్టి ఇక్కడ రైటర్స్ కి స్పేస్ తక్కువ, ఇంకా మన స్టోరీని మనమే నడిపించుకోవాలని చెప్పేసి ఇంకా ఆ పని కూడా మనం. ఫస్ట్ సినిమాలో గెలవాలి అంటే ఒక డైరెక్టర్గా మీరు కథ రాసుకుని రావాలి, ఒక రైటర్గా మీరు డైరెక్ట్ చేయాలి. ఇది దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ వర్కింగ్ హియర్. మీరు గెలిచిన తర్వాత మీరు రాసినా పర్లే రాకపోయినా పర్లే అది వేరే అనుకోండి. నిజం మాట్లాడుకోవాలి అంటే త్రిగుణ్ గారు, ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక మూవీ తీస్తున్నారు అంటే చాలామంది నమ్మటం చాలా కష్టం, ఎందుకంటే ఆయనకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా తీస్తాడో అనే ఒక చిన్న డౌట్లో చాలామంది ఉండిపోతారు. నాకు తెలిసి మీరు మహిపాల్ రెడ్డి గారిని నమ్మారా, అంటే డైరెక్టర్ గారిని నమ్మారా, కథను నమ్మారా? నేను ఎప్పుడు ప్రతి సినిమాలో నాకు ఫస్ట్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చెప్పేస్తాను ఏంటంటే, నేను ఒక 25-30% కథ నమ్ముతాను, ఒక 75-80% ఆ ఫిల్మ్ మేకర్ నమ్ముతాను. బికాజ్ మనం హిస్టరీ చూసుకుంటే చాలా యావరేజ్ స్క్రిప్ట్స్ కూడా మంచి డైరెక్టర్స్ బాగా తీశారు, కొన్ని గొప్ప స్క్రిప్ట్స్ కూడా కొన్ని డైరెక్టర్స్ చేశారు. అండ్ నేను ఒక రోజు డెబ్యూటెంట్, నేను మొదటి సినిమా చేసినప్పుడు డెబ్యూటెంట్, నాకు ఒక నాకెవరో ఒకళ్ళు అవకాశం ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మహిపాల్ గారు నేను వర్క్ చేసే 16th or 17th డెబ్యూ డైరెక్టర్, నా 25th ఫిల్మ్ కానీ నేను వర్క్ చేసే 16th or 17th డెబ్యూ డైరెక్టర్. ఐ హావ్ వర్క్డ్ మోర్ విత్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. అండ్ నేను వర్క్ చేసిన డెబ్యూటెంట్స్లో కూడా ఈయన దగ్గర కన్విక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ యాక్సెంట్ ఈ పదం ఇక్కడ పలకాలి, ఇది ఎస్పెషలీ ఇట్లాంటి ఒక స్క్రిప్ట్కి ఆయన వచ్చి చెప్పినప్పుడు అంత కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఐ వాంట్ అన్న క్లారిటీ ఉంటుంది. నేను ఆయనతో చెప్పాను, సార్ మీకు క్లారిటీ ఉంది కదా నేను సరెండర్ అయిపోతాను, ఇది ఇలా మారుద్దాం, యూజువలీ అది నా స్టైల్ కాదు, బికాస్ నేను మీకు సరెండర్ అవుతే నేను కొత్తగా కనిపిస్తాను. ఏదంటే నేను ప్రతి సినిమాలో కనిపించినట్టు కనిపిస్తాను, మనుషులకు బోర్ కొడుతుంది, ఐ డోంట్ వాంట్ టు బీ దట్. సో దట్ వే డెఫినెట్లీ దెర్ ఇస్ నో డెబ్యూ నాన్ డెబ్యూ అట్లాంటిది అంతా కాకుండా, యూ బిలీవ్ ఇన్ సమ్వన్స్ స్కిల్ అండ్ క్రాఫ్ట్ అండ్ హోపే కదా. ఇప్పుడు ఒక పెళ్ళి ఏమేమి చేసుకుంటాం, పెళ్ళి బాగుంటుందనే చేసుకుంటాం,
కదా, పిల్లలు తినేటప్పుడు వాళ్ళు మంచి పిల్లలు అవ్వాలని పెంచుతారు కానీ కంటారు కానీ వాళ్ళు క్రిమినల్ అవ్వాలని ఎవరు కనరు. సో ద సేమ్ వే యూ డోంట్ నో వాట్ బర్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ విచ్ ఎగ్. సో ఐ క్రాక్డ్ యువర్ ఎగ్. నాకు ఒక ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఒక పదం అన్నారు, అంటే నాకు కూడా డెబ్యూ ఒకళ్ళు ఇచ్చారు ఇలా ఇలా అని, బట్ నేను ప్రతిసారి అదే క్యారెక్టర్ని చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది జనాలకి అని. నిజాలు మాట్లాడుకోవాలి అంటే మళ్ళీ కథ మూవీలో ఒక లవర్ బాయ్ అనుకోవచ్చు, అక్కడి నుంచి చూసుకుంటే ఒక క్యూట్ చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ అని అనుకుంటారు. బట్ మీరు కొండ మూవీ దగ్గర నుంచి చూస్తే మీరు చాలా వేరియేషన్ ఆ మార్క్ని చెరిపేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది. త్రిగుణ్ అది తరుణ్ అనే చాలా మందికి తెలుసు. ద హోల్ రీజన్ ఫర్ మీ టు చేంజ్ ఆల్సో వాస్ మన ఇండస్ట్రీకి ఒక అదొక వరం శాపం రెండు. ఏంటంటే ఒక క్యారెక్టర్ బాగా జనాలకు నచ్చిందంటే ఇండస్ట్రీ మళ్ళీ అలాంటి క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 జోనర్ లో ఒక మనిషిని చూసారు అంటే దాంట్లోనే చూడాలనుకుంటారు. గొప్ప నటుడు రమేష్ అని ఒక గొప్ప నటుడు తాగుబోతు క్యారెక్టర్ అంత బాగా చేశాడు కాబట్టి తను తాగుబోతు రమేష్ తను తాగని కూడా తాగడం ఇప్పుడు ఏంటి. ఇట్స్ సో ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నాతో పాటు ఆయన సినిమాలు చేశారు, ఆయన హ్యూమర్ టైమింగ్ కానీ అసలు సెంటిమెంట్ వేరేలా చేస్తాడు తనకి అట్లాంటి క్యారెక్టర్స్ పెద్దగా దే ఆర్ నాట్ కాస్టింగ్ హిమ్. సో ఈ టైప్ కాస్టింగ్ని నేను ఒక ఒక ఈ లవర్ బాయ్ టు యాక్టర్ ట్రాన్సిషన్ చేయాలని నాకు ఉండిందండి. చాలామంది నా ముందు నేను మన స్కూల్లో చూసిన ఉదయ్ కిరణ్ గారు కానివ్వండి, రాజా గారు కానివ్వండి, సో మెనీ యాక్టర్స్ దే కుడ్ నాట్ మేక్ ద ట్రాన్సిషన్. సో అప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ గారితో చెప్పాను, నువ్వు ఎందుకు నాతో సినిమా చేయాలని అనుకుంటున్నావు అంటే సార్ నాకు ఆ ట్రాన్సిషన్ కావాలి, నాకు స్టీరియోటైప్ కాకుండా చెప్పారు. జనాల మైండ్లోకి వెళ్ళి చెరపడం చాలా కష్టం, నువ్వు పేరు మార్చు, కొత్తగా స్టార్ట్ చేయి. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలు నీది కాకుండా అయిపోవు కదా, లెట్ స్టార్ట్. ఐ సెడ్ సార్ లైఫ్ రోజు పొద్దున్న లేచినప్పుడు కొత్తగా పుట్టేటట్టు ఫీల్ అయ్యేవాడిని, లెట్స్ గో. అండ్ దట్ రియల్లీ హెల్ప్ మీ. ఇన్ఫ్యాక్ట్ నాకు కొండ 16వ సినిమా, వితిన్ 3 ఇయర్స్ 25th ఫిల్మ్. ఐ ఆల్రెడీ ఫినిష్ మై నెక్స్ట్ 5 ఫిల్మ్స్. సో ఐ థింక్ దట్ వాస్ అ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్ టు ఆ స్టీరియో టైప్ నుంచి బ్రేక్ చేసి బయటికి రావడానికి. అండ్ అఫ్ కోర్స్ మేము యాక్టర్స్ మేము ఉత్తి మట్టి అండి, వి జస్ట్ క్లే. వి నీడ్ టు ఫైండ్ గుడ్ రైటర్స్ అండ్ యాక్టర్స్. నాకు ఉద్వేగం దొరికింది, మహేంద్ర అన్న క్యారెక్టర్ దొరికాడు, మేసన్ తిప్పుకునే ఛాన్స్ దొరికింది. యూనో దొరికితేనే మేము ఇంకా మోల్డ్ అవుతాం కొత్త కొత్త చేయడానికి. అండ్ when you try something new there is a chance that it will work, it might not work. Oh, no. You know, manam chess adam ante 50% gelustam 50% odipodan chance undi kada, aa risk teeskokunda manam cheyalem. Avunu, definitely. Enti oka advantage entante pedda budgets nenu cheyatla amma oka kolipothe producer tirigara minimum guarantee. Definitely the OTT lo baaje vastaru, there is a sale point for it. Theater lo kuda chusarante ba, you know, mem inka atlanti cinema lekku teestam. Complain cheskuntu undochu malayalam lo baadi istunnaru man dantla theater man teeste chuste inka ekku teestam. అవును, డెఫినెట్లీ. అండ్ నేను ఇందాక ఇంట్రోలో ఒక మాట చెప్పాను, చాలా మూవీస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ కొన్ని మూవీస్ మాత్రం అలాంటి టైంలో వచ్చి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయని. ఎందుకంటే రీసెంట్గా మనం కూడా చూసాం కలకత్తాలో ఏం జరిగింది అనేది, దానికి సంబంధించి ఇప్పుడు కోర్ట్ బ్యాక్ డ్రాప్లో మీరంటూ దానికి రిలేటెడ్గా ఒక రిలెవెంట్గా ఒక స్టోరీని తీసుకొస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో దీని నుంచి అంటే ఇలాంటి కేసెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి ఒక స్టోరీ రాసుకున్నారా, లేకపోతే మీ ఓన్ స్టోరీనా? కుటుంబ డ్రామాలు లాంటివి లేదంటే క్రైమ్ థ్రిల్లర్స్ లాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకునే రాస్తారు. రాసేటప్పుడు ఒక పర్టికులర్ ఈవెంట్ అండ్ ఇన్సిడెంట్ అని చెప్పలేము మనం. వి హియర్ లాట్ ఆఫ్ క్రైమ్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్స్ ఇవన్నీ వింటుంటాం కాబట్టి ఏదో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీనికి రిజెంబ్లెన్స్ ఎక్కువ మన దిశా కేసుతో ఉంది. కానీ దిశా కేసు జరగక ముందే రాసిన స్టోరీ. Okay. But it has the closest resemblance with that incident. But that particular incident. Okay. Now, see, now... Nirbhaya undi manaku. So, Nirbhaya, maybe daniki prabhavam kachithanga untadi. Writing lo gaani, ekkado chota, aa resemblance kachithanga vachi undochu. But adi appatike jarigipoyindi. Okay. So, dani deny cheyali. Okay. Ante enduku time teeskunnaru antaru deeni meeda? See, naaku ante ippudu first ayana script raasaru. Raasi finish chesetappudu oka case vastundi. Sanchalanam baaga avutundi. ఒక 1 ఇయర్ తర్వాత ఆయన నా దగ్గర పిచ్ చేస్తున్నారు, అప్పుడు నా దగ్గర చెప్తున్నప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఒక కేసు వస్తుంది, బాగా సంచలనం వస్తుంది. మేము ఇంకో సంవత్సరంతో సినిమా అయిపోయి రిలీజ్కి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ అంటే కోల్కతా కేసు ఇలా వస్తుంది. సో బేసిక్లీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకటి జరుగుతూనే ఉంది. అంటే దీని గురించి ఏంటి, ఎవ్రీబడీస్ ట్రైయింగ్, అంటే దీని గురించి అవేర్నెస్ లేదు.
అవగాహన లేదు. ఇప్పుడు ఇట్లాంటి ఒక విషయం జరగంగానే ఫస్ట్ మన నేను కూడా పోస్ట్ చేసేది ఏంటి అంటే వాళ్ళని చంపేయాలి, నరికేయాలి, వాళ్ళని తగలబెట్టేయాలి, సౌదీ అరేబియాలో చేసినట్టు తలకాయ తీసేయాలి, కోసేయాలి. అది మనకు ఫస్ట్ వచ్చిన కోపం. కానీ నాకు ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు అర్థమైన విషయం, దీంట్లో కంపల్సరీగా చెప్పాలనుకున్న మెసేజ్ ఈజ్ అ బిగ్ వర్డ్, చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ఎంత 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 మృగం అయినా, అసలు ఎంత రాక్షసుడైనా వాడిని మనం మృగతనంగా కాకుండా మానవత్వంగా చూస్తాం అనేది మన దేశం యొక్క నియమాలు. దట్స్ ద కాన్స్టిట్యూషన్, దట్స్ ద డెమోక్రసీ ఆఫ్ అవర్ కంట్రీ. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బికాజ్ ఒక విషయం నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతాను. అంత ఒక పెద్ద పర్సను, అంత సినిమాలు తీసిన ఒక డైరెక్టరు, అంత నేను కోట్లేసి ట్యాక్స్ కడుతున్నాను, నాకు సెపరేట్ లైన్ కావాలి, తప్పేముంది? దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ, ఒక డెమోక్రసీ. ఎందుకు గాంధీజీ గారు, వైట్ అంబేద్కర్ అండ్ ఆల్ దీస్ పీపుల్, ఆల్ ఆఫ్ దీస్ లాయర్స్, వై డిడ్ దే రైట్ అ కాన్స్టిట్యూషన్? ఎందుకంటే ఒక రాజుగా ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండి తర్వాత ముగళ్ళు వచ్చి దాని తర్వాత బ్రిటిష్లు వచ్చి అసలు ఈ హెచ్చు తక్కువలు ఎక్కువైపోయాయి. ఒక పాయింట్లో మనం దీనికి ఒక ఈక్వాలిటీ తీసుకొస్తామని మనం ఈ 75 ఇయర్స్గా పోరాడుతుంటే మళ్ళీ దాన్ని రివర్స్లో తీసుకెళ్లే ప్రాసెసే చేస్తున్నాం. డెఫినెట్లీ. అండ్ సమ్వన్ ఆఫ్ దట్ క్యాలిబర్ చెప్పేటప్పుడు వాట్ విల్ ది యంగ్స్టర్స్ థింక్? కరెక్ట్, నేను డబ్బులు తీసుకుని నేను ఏమైనా చేయొచ్చు, నాకు డబ్బులు ఉంటే నేను పూణే క్రాష్ చేస్తాను, నేను యూనో ఐ విల్ క్రాష్ మై కార్, పోర్షే క్రాష్ చేస్తా, బయటకు వచ్చేస్తా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. థింగ్ ఇస్ ఎవ్రీబడి ఈస్ ఈక్వల్ అండ్ ఎవ్రీబడి గెట్స్ హిస్ ఛాన్స్. ఆ విషయం నాకు ఈ స్క్రిప్ట్లో చాలా ఓకే. అండ్ ఈ మూవీలో మీరు ఎలాంటి అంటే లేదు అంటున్నారు, నిజం చెప్పాలంటే ఇందాక ఒకటి చెప్పారు, పదం మర్చిపోయింది, నిజం చెప్పాలంటే ఒక కొటేషన్ లాంటిది ముందు ఉంటుంది, అది నిజంగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఎంత బాగా హిట్ అవుతుందంటే, నేరస్తులకి మనం వేసే శిక్షలు అంటే జడ్జ్మెంట్ అనేది నేరస్తులకి వేసే శిక్ష కాదు, మన న్యాయ వ్యవస్థకు ఉన్న విలువలు ఎలాంటివి ఉన్నాయి అని. నాకు బాగా హిట్ అయిన డైలాగ్ అసలు, అంటే ఇది నిజంగా ఈ డైలాగ్ మీరు పర్సనల్గా మన సిస్టమ్ని గురించి రాశారా ఆలోచించి అనిపించింది. డైలాగ్ ఏంటో ఫస్ట్ చెప్పు. జడ్జ్మెంట్ అనేది కేవలం నేరస్తులకు వేసే శిక్షలు మాత్రమే కాదు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగామని చెప్పే మైలురాళ్ళు. ఒక జడ్జ్మెంట్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కేసు జరిగింది, ఇప్పుడు కసాబ్ కేసు అని ఒక కేసు జరుగుతుందండి. ఒక టెర్రరిస్టు పాకిస్తాన్ నుంచి వచ్చి మన అటాక్ చేశాడు, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్, దెర్ ఇస్ నో రీజన్, వాడిని నెక్స్ట్ డే కాల్ చంపేయచ్చు వాడి దగ్గర. కానీ వాడిని కూడా మనిషిగా ట్రీట్ చేసి, వాడికి కూడా ఒక లాయర్ని పెట్టి, వాడికి కూడా ఫుడ్ ఇచ్చి, ఒక బెడ్ ఇచ్చి, వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కోర్టులో నుంచి మాట్లాడడం మన సంస్కారం, మన కాన్స్టిట్యూషన్, అది మన ఇన్స్టిట్యూషన్, దట్ ఇస్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మనం ఇంకా పూర్వకాలం రాజుల కాలంలో లేవు కదా, అసలు కాస్ట్ అనేదే లేదు, అందరూ కాస్ట్ పేర్లు వెనకాల పెట్టుకుని తిరుగుతున్నారు. సో ఇట్లాంటి ఒక టైంలో ఒక జడ్జ్మెంట్, ఒక తప్పు జరిగిన దానికి జడ్జ్మెంట్ అంటే మనం ఎంత ఎదిగాము అని చెప్పి ఒక విషయం. ఇట్స్ మై ఫేవరెట్ డైలాగ్. సారీ సార్, ఐ స్టోల్ థండర్. నా ఫేవరెట్, నాకు బాగా హిట్ చేసిన డైలాగ్ అది. ప్లీజ్. జడ్జ్మెంట్లు అనేటివి కేవలం మనం నేరస్తులకు వేసే శిక్షలు మాత్రమే కావు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగామో చెప్పే మైలురాళ్ళు, నిన్నటి కంటే ఎక్కువ మనుషులం అని చెప్పే సాక్ష్యాలు. ఈ సెకండ్ లైన్ కి అర్థం ఏంటంటే, మనం ఇంత ముందు చూసుకుంటే 100 సంవత్సరాల క్రితం అన్ ఐ టు ఐ అనే లా నడిచేది. ఈవెన్ కోర్టులో కూడా ఒక మనిషిని మర్డర్ చేసినాడు అంటే వాడికి ఉరిశిక్ష చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఉరిశిక్ష అంత ఎక్కువ చూడడం, ఎందుకంటే ఎక్కువ సెన్సిటివైజ్ అయింది ఇప్పుడు. అంటే వాడు ఇప్పుడు 3 భాగాలు వాటిని చూడడం స్టార్ట్ చేశారు. ద మర్డర్ ఇన్ ది ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. అంటే ఏ ఆవేశంలో చేసినాడా, ప్లాన్ చేసి చేసినాడా, లేదా కోల్డ్ బ్లడ్ అడిగి చేసినాడా. సో ఇన్ని డిగ్రీలో, ఇన్ని కోణాల్లో దాన్ని ఆలోచించి ఆ పరిస్థితులకు అనుగుణంగా, ఆ ఎమోషన్స్కి అనుగుణంగా శిక్ష చేయడం అనేది జుడిషియల్లో వచ్చిన ఎదుగుదల. అదే మన సమాజంలో వచ్చిన ఎదుగుదల రిఫ్లెక్ట్ చేస్తుంటారు. సో దానికి ఆ లైన్ సరిపోతుంది అన్నమాట, దాన్ని రిప్రజెంట్ చేసేది ఆ డైలాగ్. డెఫినెట్లీ. ఇందాక మీకు కూడా అర్థమై ఉంటుంది, నేను ఇంట్రోలో ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అని ఎందుకు అన్నాను అనేది, అది మీ మాటలో వచ్చింది. అంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రంలో ఈ జల్లికట్టు ఇష్యూ చూసాం. అంటే ఒక ఫారిన్ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి, మేము అంటే వాళ్ళ రీజన్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ కారణాలు ఏంటి, వాళ్ళు ఏ కార్పొరేట్ నుంచి ఫండ్ అయ్యారు ఏంటో తెలియదు, వాళ్ళు వచ్చి మీ దేశంలో ఇది స్టాప్ చేయాలి అంటే అందరు వచ్చి కాదు మేము ఈ స్పోర్ట్. అప్పుడు కోర్టు దాని డెసిషన్ రిటర్న్ తీసుకుంది, కరెక్టా? కోర్టు ఒక ఆర్డర్ వేసి ఆ ఆర్డర్ని రివర్స్ చేసేంత వరకు, ఎందుకు జనాలకి నచ్చలేదు మేము అంటే ఇంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇట్ డజంట్ వర్క్, సో వీ విల్ టేక్ ది ఆర్డర్ బ్యాక్. ద కోర్ట్ ఇస్ ఫర్ ద పీపుల్,
ఇట్ ఈస్ నాట్ అ రూలింగ్ అథారిటీ, అంటే మేము ఒక డిక్టేటర్షిప్ కాదు, ఇది ఇట్ ఈస్ అ డెమోక్రసీ వెర్ యూ కెన్ డిస్కస్ ఇట్ అండ్ ద లాస్ కెన్ బి టేకెన్ బ్యాక్ ఆల్సో అన్నదొక విషయం. అదొక పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఒక సుప్రీంకోర్టు ఒక డెసిషన్ పాస్ చేసి ఓకే జనాలకు నచ్చలేదు, ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారో ఓకే దీన్ని మేము వాపస్ తీసుకుంటాం, దీన్ని మనం వేరేలాగా డీల్ చేద్దాం అన్నది, అంటే మనం చెప్పే మాట వింటున్నారు. ఇది ఎన్ని దేశాల్లో జరుగుతాయి? దిస్ ఇస్ సివిలైజేషన్ కదా. మనం జస్ట్ అంటే మత్స్యన్యాయానికి ధర్మానికి, భగవద్గీత టాక్స్ అబౌట్ ధర్మం. మత్స్యన్యాయం అంటే ఫారెస్ట్ లో ఉన్న న్యాయం, అంటే ఎవడు గొప్పవాడో, ఎవడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఎవడు కొడితే వాడిది కరెక్ట్. కానీ ధర్మం అన్నది ఏంటి? నువ్వు గొప్పవాడైనా నీ దగ్గర దరిద్రుడు ఉన్నప్పుడు నువ్వు వాడిని ఎంత సమానంగా ట్రీట్ చేస్తున్నావు అనేది ధర్మం. అది లేకపోవడం అంటే నువ్వు ధర్మం లేని వాడివి అని అర్థం కదా. సో వీ వాంటెడ్ టు మేక్, ఐ లైక్ దీస్ ప్రిన్సిపల్స్ అబౌట్ ద ఫిల్మ్. ఈ మహేంద్ర అన్న క్యారెక్టర్ ఏంటంటే ఓకే ఫైన్ హీ సెటిల్డ్ ఒక లాయర్ అన్నీ ఉన్నాడు, ఈరోజు మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం. అవును, అమ్మో చెప్తారు కదా లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పకూడదని చెప్తారు అని. అట్లాంటి టైంలో కూడా దేర్ ఆర్ లాయర్స్ హూ టేక్అప్ కేసెస్. ఇప్పుడు జైభీమ్ లాంటి ఫిల్మ్ తీసుకో, ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఒక లాయర్ ఎందుకు హీ కమ్స్ అప్ ఫర్ ద డౌన్ ట్రోడన్. వాడు యాక్చువల్ హీరో మన కంట్రీలో, మన నేషనల్ హీరోస్లో తీసుకున్నా కూడా చాలా మంది లాయర్సే ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు బాబా సాహెబ్ గారు కానివ్వండి, గాంధీజీ గారు కానివ్వండి, ద బిగ్గెస్ట్ పీపుల్ ఆర్ ఆల్ లాయర్స్. సో ఐ గాట్ అ ఛాన్స్ టు పోర్ట్రే దట్ అన్నది యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ముందే చెప్పుకుంటే డబ్బులు ఇవ్వరు, వీడు హ్యాపీ చేస్తాడని చెప్పి ఇవన్నీ చెప్పలే, బాగా హ్యాపీ డబ్బులు తీసుకుని చేద్దాం అండ్ క్రియేటివ్ వైస్ రివర్స్ చేస్తాను సార్ రివర్స్ ఇన్ఫాక్ట్ క్రియేటివ్ గా చెప్పాలి అంటే నేను థియేటర్ చేశాను. నేను వైజాగ్ లో ఇంటర్ ఫినిష్ చేసి నాకు చెన్నైలో సీట్ వచ్చింది జర్నలిజం అండ్ మీడియా స్టడీస్. థియేటర్ స్టేజ్ మీద చాలా చేసే షార్ట్ ఫిల్మ్స్ స్టేజ్ మీద చేసేవాళ్ళం. అక్కడ తెలుగు యాక్టర్ నేను ఒక్కనే ఉన్నాను, తమిళ తెలుగు హిందీ అన్ని మాట్లాడతానని చేసేవాడిని. ఆ స్టేజ్ నుంచి వచ్చాను ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టేజ్ ఎక్కల, అదొక బాధాకరమైన ఒక ఆకలి ఉంటూ ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ గారు కూడా ఒక థియేటర్ ఆర్టిస్ట్, మహిపాల్ గారు కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు కోర్ట్ రూమ్లో జరుగుతుంది ఒక సెట్, మా బిగ్గెస్ట్ సీన్ 38 పేజెస్. ఓకే, దీన్ని ఒక సినిమాలాగా మేము అప్రోచ్ చేయలేము యాజ్ యాక్టర్స్. ఆయన ఒక డైరెక్టర్గా ఇక్కడ పెట్టుకుని కట్ చేసుకుంటారు, అక్కడ పెట్టుకుని కట్ చేసుకుంటారు, బట్ యాజ్ యాక్టర్స్ మేము ఆ 38 పేజీల్ని నేర్చుకొని ఈ నేను ఎక్కడ తగ్గుతాను, ఆయన ఎక్కడ నెగ్గుతాడు అన్న విషయం తెలుసు. సో ఇట్ వాస్ లైక్ డూయింగ్ అ ప్లే ఫర్ అస్. మేము మొత్తం నేర్చుకునే వాళ్ళం. ఆయన స్టార్ట్ అంటే స్టార్టింగ్ నుంచి కొడతాం, ఆయన ఆపుతాడు, ఇక్కడ చాలే, మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టింది అన్నాడు. సో అది వాజ్ లైక్ గోయింగ్ బ్యాక్ టు అవర్ బేసిక్స్. మళ్ళీ ఆ థియేటర్ డేస్ గుర్తు చేసిన రోజు అండ్ శ్రీకాంత్ అయ్యంగారు అయితే రాక్షసుడండి యాజ్ అన్ యాక్టర్. ది ఇంటెన్సిటీ హీ పుట్స్ ఇన్ టు ద రోల్ అండ్ ఐ బెటర్ మనకి పెట్టాలని వస్తుంది. అండ్ సురేష్ గారు దాన్ని కరెక్ట్ కాంప్లిమెంట్ చేసి, అన్నిటికన్నా పైన మా గురువు గారు పచ్చల్ గోపాలకృష్ణ గారు, హీ వాజ్ సంథింగ్ ఎల్స్. ఆయన ఒక సీన్ ఉంటుంది, ఆయన ఇంట్రొడక్షన్ సీన్ అనమాట. అసలు ఆ హొంద పొగరు చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద ఇట్లాంటి ఒక రోల్లో చూస్తారు. నేను చూసే చాలా రోజులు అయితే ఇంత ఒక స్ట్రాంగ్ రోల్ చేసి. ఓకే, అండ్ ఈ ట్రైలర్లో చూసుకుంటే మొత్తం తెలంగాణ యాస్ని బాగా అంటే ఒక మెయిన్ ఎలిమెంట్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది, దానికి రీజన్ ఏంటి? తెలంగాణ స్లాంగ్ జనాలు అట్లే మాట్లాడుకుంటారు, జనాలు ఇట్లాగా రిఫైన్ చేసుకుని భాషను మాట్లాడు, ఎవరి భాషను వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ మనం ఆ కల్చర్ మర్చిపోయినాం, మనం అంతా మిక్సప్ అయిపోయి ఒక అర్బన్ లాంగ్వేజ్ ఒక డెవలప్ చేసేసుకొని ఇదే మాట్లాడాలేమో, ఇదే కరెక్ట్, మన నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడితే తక్కువేమో అనుకుని అటువంటి ఒక మైండ్ సెట్ వచ్చేస్తాం. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ద కేస్. అండ్ టిపికల్ తెలంగాణ కూడా కాదు, నోటీస్ చేస్తే దాంట్లో ఒక అనంతపూర్ స్లాంగ్ మిక్స్ అయిన ఒక అర్బన్ తెలంగాణ ఉంటుంది. చాలా ఫస్ట్ టైం చెప్పినప్పుడు అయితే నాకు నోరు జరగల. డబ్బింగ్ అయితే ఒక పర్టిక్యులర్ ఒక పెక్యులియర్ కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు సూపర్ మ్యాన్ అని చెప్పి, తన వీడియో ఎండ్లో కూడా రావు రమేష్ గారి డైలాగ్ అంత మాత్రం కళాపాష్ట ఉండాలని చెప్పి హీ డస్ ఇట్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ హిస్ నేమ్. సో తను ఈ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటాడు, రాయలసీమ చుట్టూ ఉన్న వాళ్ళది జడ్జి అండ్ శ్రీకాంత్ తెలంగాణ. నేను అడిగాను సార్ ఎందుకు స్లాంగ్ చేస్తాము, దానికి ఒక కారణం, దట్స్ వెన్ హీ సెడ్ సార్ ఇట్ విల్ యాడ్ మోర్ లేయర్. ఇప్పుడు కాన్వర్సేషన్ ఇద్దరు మాట్లాడుతున్నారు, దాంట్లో ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు డ్రామటైజ్ చేయకుండా. ఇప్పుడు కోర్టులోనే మాట్లాడుతున్నారు, కోర్టులో మాట్లాడుతున్నారు మధ్యలో కట్ చేసి ఐటమ్ సాంగ్ వేయలేం కదా. సో ఉన్న దాంట్లో వాట్ వీ కెన్ డూ అని వీ జస్ట్ ట్రై టు మేక్ ఇట్ గివ్ ఇట్ మోర్ టెక్స్చర్ అండ్ అంతే కదా. అంతేకాదు పర్సనాలిటీ
ఎన్హాన్స్ చేస్తుంది. లేకపోతే ఈ మహేంద్ర క్యారెక్టర్ కి ఒక ఒక టిపికల్ ఎటకారం ఉంటుంది, అది ఆ స్లాంగ్ లో చాలా బాగా వస్తుంది అనమాట. తను అడిగేది కూడా ఒకడు ఒక తన జూనియర్ కింద వస్తాడు, తను ఇంటర్వ్యూ చేస్తాడు అనమాట, నీకు ఇప్పుడు డైమండ్ దొరికింది ఏం చేస్తావు అంటే స్టేషన్ పోతాను సార్. ఏంది రైల్వే స్టేషన్గా, రైలు ఎక్కి పారిపోతావు అయితే అన్నట్టు ఈ ప్రతిదానికి వీడు సెటైరిక్ ఆ స్లాంగ్ చాలా హెల్ప్ అయింది అనమాట. మీరు దాన్ని గ్రాబ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? నేను యాక్చువల్లీ అది సిక్స్ ప్యాక్ లాంటిదండి స్లాంగ్, ఇవన్నీ చేస్తూ ఉంటాం. యూ జస్ట్ గోయింగ్ టు ద ప్రాసెస్. అది ఎప్పుడైందో తెలియదు, ఒకరోజు చూస్తే అది వచ్చేస్తుంది. నాకు కూడా డబ్బింగ్ అయిపోయి చూసేంత వరకు ఏ పాయింట్ లో పట్టుకున్నానో తెలియదు. ఓకే, ఏదో ఒక పాయింట్ లో ట్రాన్సిషన్ అయింది. ఫస్ట్ మాట్లాడేటప్పుడు నేనే వింటే అసలు ఏంటో ఎంత నాన్ సింక్ లో ఉంది. కొంచెం షూటింగ్ పెద్ద పెద్ద డైలాగులు వల్లగా ఇటువంటి అవుతూ ఉంటుంది. డబ్బింగ్ లో చూసినప్పుడు తప్పులు, డబ్బింగ్ ఫస్ట్ సెట్ చేసేటప్పుడు వన్ లేయర్ వస్తుంది, ఇంకా సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ చేసేటప్పటికి సమ్వేర్ యూ నో దట్ ఇట్స్ సింకింగ్ వెల్, దెన్ యూ క్యాచ్ దట్ అండ్ యూ డబ్ ద హోల్ థింగ్. అలా ఇదైతే అలాగే చేసాం. దిస్ వాస్ ద అప్రోచ్ దట్ వి డిడ్ ఆన్ దిస్. నా అంటే యూజువలీ మనం స్క్రీన్ మీద చేసే క్యారెక్టర్కి రియల్ లైఫ్కి ఏదో సమ్ సిమిలారిటీస్ ఉంటాయి. వాడికి నాకు అసలు సంబంధం లేదు, నేను అసలు మీ అసలు తిప్పను కూడా తిప్పను. మహేంద్ర యాజ్ అ క్యారెక్టర్ స్లాంగ్ తన లైఫ్ వేరు, నా లైఫ్ నా ఆలోచన అంతా కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్ ఫర్ మీ. సో మీకు చాలా కాలం తర్వాత ఒక అంటే మిమ్మల్ని రిఫ్రెష్ చేసుకునే ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అన్ని క్యారెక్టర్లు రిఫ్రెషింగ్ గానే చేస్తున్నా. లాస్ట్ లైన్ మ్యాన్ అనే సినిమా చేశాను, ఓకేనా, దాంట్లో ఊళ్ళో ఎలక్ట్రిసిటీ చేసే లైన్ మ్యాన్, వెరీ ఫ్రెష్ క్యారెక్టర్. దాని ముందు డెవిల్ అని ఒక సినిమా చేశాను, ఇట్స్ తమిళ, నేను పూర్ణ చేశాను. ఆహా, దాంట్లో ఏంటంటే వీడు ఒక ట్రావెలర్, ద ఫిల్మ్స్ లిటిల్ డార్క్, మధ్యలో మనమేలు ఐ డిడ్ అ క్యామియో శర్వానంద్ గారితో. దాంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ యుఎస్ రిటర్న్ అది. ఇప్పుడు దీంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ లాయర్, నెక్స్ట్ ఫిల్మ్లో ఫార్మర్గా చేస్తున్నా. ఓకే, యుఎస్ నుంచి వచ్చిన ఒకతను ఫార్మర్ ఎలా అవుతాడు అని ఒక సబ్జెక్ట్ మీద ఒక వర్క్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సినిమా చేస్తున్నాను. మై చాయిస్ ఇస్ ఇర్రెస్పెక్ట్ ఈ సినిమా ఇంత బడ్జెట్ తినదన్న దానికన్నా, వాట్ డూ ఐ న్యూలీ ఫైండ్ ఇన్ మై సెల్ఫ్ ఫర్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్, ఇట్స్ టఫ్ టు అన్లెర్న్. ప్రతి సినిమాలో మనం ఏదో నేర్చుకోవాలనుకుంటాం, కానీ నేర్చుకోవడం చాలా ఈజీ, నేర్చుకున్న దాన్ని అన్లర్న్ చేసుకుంటే వెళ్దాం, స్టాప్. దట్స్ వెన్ యూ బికమ్ బెటర్ ఆర్టిస్ట్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, మీరు హీరోగా చాలా మంచి గుర్తింపు పొందినా కూడా ఎక్కడో కమర్షియల్గా ఒక చిన్న హిట్ కొంచెం పెద్దగా పడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే చెయ్యాలి. ఇప్పుడు నేను అలా ప్లాన్ చేసుకో, కమర్షియల్ వేలో ఎందుకు వెళ్ళలేదు అంటే, నేను కమర్షియల్ వేలో చేసి ఒక హిట్ కొట్టా, చికిరీలో చితకొట్టడం అని చెప్పి, మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. తిట్టుకున్నారు, ఏమో మనం హిట్ ఇచ్చినది తిట్టుకుంటున్నారు, అట్లీస్ట్ దాని బదులు మనం మంచి అటెంప్ట్లు చేసుకుంటూ వెళ్దాం. కరెక్టా? అది ఎంత పెద్ద కమర్షియల్ హిట్. తర్వాత కూడా కొన్ని సినిమాలు బాగా ఆడాయి. ఇంకా ఇప్పుడు కథకంచికి మనం ఇంటికి అని ఒక హారర్ ఫిల్మ్ చేసాం, అది కూడా చాలా బాగా ఆడింది. అమెజాన్ ఆల్సో ఇట్స్ డూయింగ్ వెల్. కలిసారు సార్, ఎందుకు సార్ మీరు ఇవి చేస్తేనేమో అది అడుగుతారు. సో ఇదొకటి అదొకటి చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా అద్దెలు పెట్టుకోవాలి, ఈఎంఐలు ఉన్నాయి కదా. సో అవి చేసుకోవడానికి అవి. అండ్ ఇవి రెండు అన్ని సినిమాల్లో కలవవు. కొన్ని సినిమా ఇప్పుడు ఈ సినిమా ఐఎమ్ హ్యాపీ విత్ బోత్ వేస్. యూనో ద ఫిల్మ్స్ డూయింగ్ అ గుడ్ బిజినెస్, దర్ హస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఐ నో దట్ ద ఫిల్మ్ ద ప్రొడ్యూసర్ విల్ బీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ బాగుంది, కొత్తగా ఏదో చేసామనేది కూడా ఉంది. సో కొన్ని సినిమాలు ఇవి కుదురుతాయి, కొన్ని సినిమాలు ఇది మాత్రమే కుదురుతుంది. ఇది కుదిరితే అది ఇంకా చెప్పాను కదమ్మా ఈఎంఐలు కట్టుకోవాలని. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అని ఇంకా ఏం చేయట్లేదు అనుకోకండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నార్మల్గా మన కథని అవతల వాళ్ళు నమ్మగలిగితేనే మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది. అందులో ముందుగా నమ్మాల్సింది ప్రొడ్యూసర్, నిజం చెప్పాలి అంటే. సో ప్రొడ్యూసర్ గారిని అసలు ఎలా ఒప్పించారు నిజం చెప్పాలి అంటే? చాలామంది కొన్ని కొన్ని ఆలోచనలతో ఉంటారు, వాళ్ళకి ఇలా అయితేనే మేము చేస్తాం, ఇలా అయితేనే మేము చేయలేము అన్న థాట్స్తో ఉంటారు. అలాంటి ఒక అంటే ఆయన థాట్స్ ఏముంటాయి అనేది మనకు తెలియకపోవచ్చు, బట్ ఆయన మీరు ఎలా ఒప్పించారు? ఈ స్టోరీ విషయంలో నేను ఆ పని ఏమి చేయలేదు. యాక్చువల్గా ఆ పెట్టాల్సిన ప్రయత్నం అంతా మొత్తం ఏదో స్క్రిప్ట్ మీదే పెట్టారు. దెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ. ఆ స్క్రిప్ట్ రాసి కంప్లీట్ చేసి బౌండ్ స్క్రిప్ట్ చేసి బయటకు పంపించిన తర్వాత అదే తిరిగింది అందరి దగ్గరికి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి. అండ్ ఈ స్క్రిప్ట్ విషయంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఎక్కడ డినై అవ్వలేదు. కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళింది, ఎక్కడ డినై అవ్వలేదు. ఓన్లీ థింగ్ ఇస్ స్క్రిప్ట్ ఇచ్చేసేది నువ్వు ఫస్ట్ టైం కదా, మేము చేయలేమనే
ఇది ఒకటి. కొంతమంది వెయిటింగ్ లో పెట్టారు, ఆ వెయిటింగ్ లో పెట్టాలో మేము షూటింగ్ లో ఉన్నప్పుడు కాల్ కూడా చేసాం తీసేద్దాము అని చెప్పి. సో నాట్ ఇవ్ సింగిల్ డినైల్ టు ద స్క్రిప్ట్. కాబట్టి నేను ఈ ప్రొడ్యూసర్ దగ్గర కానీ ఇంకో వేరే ప్రొడ్యూసర్ దగ్గర కానీ నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. జస్ట్ చదివి వినిపించడమే అంతే. చాలా చోట్ల వాళ్ళే చదువుకున్నారు, ఆ చదువుకున్న వాళ్ళు కూడా నాకు వచ్చిన ఒకే ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము చదవడం మొదలు పెట్టిన తర్వాత ఆపలేదు స్క్రిప్ట్. యాక్చువల్లీ ఇట్స్ నాకు వచ్చేటప్పటికి 4th-5th వెర్షన్ ఇచ్చారు, 9 వెర్షన్స్ రాశారు అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ నావెల్, ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. జస్ట్ ప్రింట్ చేసి చదివితేనే చాలా బాగుంటుంది. ఇట్ వాస్ టఫ్, దానికి న్యాయం చేయడం మాకు కష్టం. ఎనీవే థ్యాంక్ యూ సార్, యూ గేవ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ టు పర్ఫామ్. అండ్ ఆర్ హోల్ టీమ్, మా కెమెరామ్యాన్ అజయ్, మై ఎడిటర్ జస్విన్, అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అండ్ దీప్షిక అండ్ ఆల్ ద సీనియర్ యాక్టర్స్. నాకు ఇంకోటి ఏంటంటే 25th ఫిల్మ్లో ఇండస్ట్రీ పెద్దలందరూ శివకృష్ణ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి. సురేష్ గారు నేను చాలా ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ విత్ హిమ్, అట్లీస్ట్ శ్రీకాంత్ గారితో 2-3 ఫిల్మ్స్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పరిచయం ఉంటుంది కదా లెజెండ్స్తో, ఎక్కడో చెట్టు విశ్వనాథ్ గారితో ఏదో చేయాలని ఉంటుంది. ఈరోజు వరకు ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఇలా అట్లీస్ట్ పరిచయ గారితో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసామన్నంత వరకు వెరీ హ్యాపీ. సో మీ మాటల్లోనే అర్థమైపోతుంది ఈ స్టోరీకి, ఈ మూవీకి మీకన్నా స్టోరీ అంటే కథే చాలా పెద్ద హీరో అని. కథ హీరో చెప్తున్నాడు, కథే పెద్ద హీరో. కథే పెద్ద హీరో చాలా బాగుందండి టైమింగ్. అసలు నిజంగా నిజంగానే ఈ మూవీ చాలా మంచి హిట్ అవ్వాలని, అండ్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకునేలా ఉండాలి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నిజంగా సమాజపు విలువల్ని, న్యాయ వ్యవస్థ విలువల్ని తెలుసుకునేలా, అర్థం చేసుకునేలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.